తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై కేంద్రంలో కదలిక వచ్చిందనే వార్తలతో టీఆర్ఎస్ వాటిపై దృష్టి పెట్టింది. అయితే పెంచినా పెంచకున్నా ఓకే అంటోంది. ఒకవేళ పెంచితే తమకే అడ్వాంటేజ్ అని చెబుతోంది. రాష్ట్రంలో ఇప్పుడున్న అసెంబ్లీ స్థానాలు 119. ఒకవేళ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే 153 స్థానాలు. ఇందులో దేనికైనా తాము సిద్ధమేనని అధికార టీఆర్ఎస్ అధిష్టాన శిబిరం చెబుతోంది. ఎన్నికలను ఎదుర్కొనే క్రమంలో తమకు స్థానాల సంఖ్య అప్రాధాన్యమని అభిప్రాయపడుతోంది. ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగినా పెరగకున్నా రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది ఉండబోదనే ధీమా వ్యక్తం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై కేంద్రంలో కదలిక వచ్చిందనే వార్తల నేపథ్యంలో తెలంగాణలో అధికార పార్టీగా టీఆర్ఎస్ మనోగతం ప్రాధాన్యం సంతరించుకుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే రాజకీయ పునరేకీకరణలో భాగంగా పలువురు కాంగ్రెస్, టీడీపీ సహా ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలను గులాబీ గూటిలో చేర్చుకుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ చాలా కాలం క్రితమే మిగిలిన విభజన హామీలతో పాటు నియోజకవర్గాల పెంపునకు పూనుకోవాలని కేంద్రానికి ఒక లేఖ ఇచ్చింది. ఆ తర్వాత టీఆర్ఎస్ ముఖ్యులు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రుల వద్ద ఈ అంశాన్ని అడపాదడపా ప్రస్తావిస్తున్నప్పటికీ సీరియస్ గా ప్రయత్నాలు చేసింది లేదు. తాజాగా ముందస్తు జమిలి ఎన్నికల ఆలోచన నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు ఆసక్తిగా ఉండడంతోనే ఆ పార్టీ రాష్ట్ర శాఖ ముఖ్య నేతలకు హస్తల నుంచి పిలుపొచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలను టీఆర్ఎస్ అధిష్టానం ముఖ్యులు ఆసక్తిగా గమనిస్తున్నారు. నియోజకవర్గాల పెంపు ఉండే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న తమతో పోల్చుకుంటే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి నియోజకవర్గాల పెంపు అవసరం ఎక్కువగా ఉందని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు భాగస్వామి టీడీపీ బలమైన ఆకాంక్ష మేరకు ఏపీలో నియోజకవర్గాల పెంపు జరిగినప్పుడు తెలంగాణలోనూ పెంపు ఉంటుందని, ఈ విషయంలో తమకెలాంటి కంగారు లేదని అంటున్నారు. కేంద్రం నియోజకవర్గాల పెంపునకు పూనుకుంటే ఈ ప్రక్రియ పూర్తి కావటానికి 3 నెలల సమయం పడుతుందని, వచ్చే ఎన్నికలు పెరిగిన నియోజకవర్గాలకే జరుగుతాయని టీఆర్ఎస్ పెద్దలు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే తమకు అడ్వాంటేజ్ ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే తమ పార్టీలో 119కి తోడు అదనంగా పెరుగుతాయని అనుకుంటున్న 34 అసెంబ్లీ స్థానాలకు మించి సమర్థులైన అభ్యర్థులు ఉన్నారని అంటున్నారు. ఒకవేళ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జోలికి వెళ్లని పరిస్థితుల్లో ఇప్పుడున్న 119 స్థానాలకే ఎన్నికలు జరిగినప్పటికీ తమకు ఇబ్బంది లేదనే విశ్వాసంతో గులాబీ దళం ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 3 కంపార్ట్మెంట్లలో